ओम श्री गुरुभ्यो नमः। योगी की योगमे सुखमु, भोगी की भोगमे सुखमु, इवि तारुमारैते दुःखमु। ई प्रपंचंलो रेंडु मार्गालु योगमु, रेंडु भोगमु। योगमु भगवंतुनि वैपु नडिपिस्ते, भोगमु प्रपंच माय वैपु गुंजुतुंदि। श्री बालयोगिनी माणिकेश्वरि मात ओकसारि बसवन्न रूपमैन एद्दु दग्गरिकि पोयि, बसवन्न नीवु शिवुनिकि वाहनं कदा, नेनु कूडा శివత్వం పొందాను, యోగా మార్గాలు ఇంకా నాకు తెలియడం లేదు, నీపై కూర్చుంటాను, నేను చేరవలసిన చోటు నాకు చూపు, ఎక్కడికి తీసుకుపోతావో నీ ఇష్టం అని బసవన్న పైన కూర్చున్నది అమ్మగారు. ఈ బసవన్న బుగ్గప్ప గారు బసవన్నను చూసి ఒకసారి అమ్మగారికి సమర్పించారు. ఇది ఎవరు చెప్పినా పనిచేసేది కాదు, కొట్టితే వినేది కాదు, ఇది అమ్మగారి వెంట చనువుగా తిరిగేది. ఆ బసవన్న ఆయా ప్రాంతాలు తిరుగుతూ గుండెపల్లికి చేరింది. అటు నుండి విరలాపురం చేరి అక్కడ ఉన్న ఒక మఠానికి, ఆ తర్వాత అడవిలోని శివలింగం దగ్గరికి తీసుకుని పోయింది. అమ్మగారు అచ్చట కొన్నాళ్ళు ఉన్నారు. తర్వాత పాలకొండ, మన్నంకొండ గుహలు గుట్టలు తిరిగి మల్లాబాదు చేరుకున్నారు. అటు నుండి కానగడ్డ, బోర్గుపల్లి, మోత్కుపల్లి తిరిగి తిరిగి చివరికి యానగుంది చేరుకున్నారు. యానగుంది జన్మ సేవ్యం భక్తిప్రదం ప్రదోష తీర్థం ప్రయాగ మాధవం యానగుంది. జన్మను తరింపచేసేది భక్తి నొసుగునది, మహాదోషాలను తొలగచేయునది, మహర్షులు స్నానము చేసిన పుణ్యోదకము విచ్చునది, త్రివేణి సంగమమైనది, బ్రహ్మ అనేక యాగాలు చేసినది, కుంభమేళ తిరునాలు జరపబడినది, ప్రయాగ వలె భక్తుని జీవితంలో వసంతం చేకూర్చున్నది యానగుంది అని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వాక్కులు. 22/6/1950 ఆషాఢ శుద్ధ సప్తమి గురువారం శ్రీ బాలయోగిని మాణికేశ్వరి మాత యానగుందికి వచ్చారు. రావి చెట్టు పైన 3 రోజులు గాఢ యోగ నిద్ర చేశారు. నీటి గుండం నీళ్ళలో ఉదయం నుండి సాయంత్రం వరకు మునిగి స్నానమాడి రావి చెట్టు పైకి చేరుకున్నారు. తర్వాత 2 రోజులు చెట్టు పైన తపస్సు చేశారు. అమ్మగారికి ఒక కుప్పుకునేటి చెల్ల, కట్టుకునేటి 2 వస్త్రాలు, ఒక జంకాన చిన్నది, రాగి చెంబు ఒక గోనె సంచిలో వేసి రావి చెట్టు మీద పెట్టుకొని 8 రోజులు ఉన్నారు. పగలు గుండంలో స్నానం చేసుకొని రాత్రికి సిద్ధేశ్వర గుట్టపైకి చేరుకునేవారు. రావి చెట్టు మీద 1 మాసం ఉన్న తర్వాత రామాలయానికి చేరుకున్నారు. అమ్మగారికి చదవాలని కోరిక కలిగింది. పూజారి జంగమయ్య అక్షరాలు పెట్టించాడు. క్ష అనే అక్షరం పలక రాలేదు అమ్మగారికి. శివలింగం పట్టుకొని తల బాదుకుంది. అంతలోనే ఆశ్చర్యం, అమ్మగారి త్రికూట నుండి దర్శనం శివలింగం విద్య నేర్పింది. సులభంగా చదవగలిగారు అమ్మగారు. భవిష్య వాక్కులు. హుమ్నాబాద్ శ్రీ మాణిక్య ప్రభువుల దత్తపీఠ ప్రతినిధి ప్రభుదాస్ శ్రీ మాణిక్య ప్రభువుల పాదుకలు తీసుకొని పాద పూజలకు యానగుంది వచ్చారు. తేదీ 2/10/1949 నారాయణపేటలో పూజలు ముగించుకొని శ్రీ 27/10/1949 నాడు యానగుందికి శ్రీ రామ్దేవ్ గుడిలో పూజ చేసుకున్నారు. ఆ పూజలో వారికి ఏమి వినిపించిందో, ఏమి కనిపించిందో కానీ గ్రామ పెద్దల ముందు 1 సంవత్సరాల లోపల ఒక మహాయోగి ఈ ఊరికి రావడం జరుగుతుంది. వారిచే ఈ ప్రాంతం చాలా ప్రసిద్ధి చెందుతుంది అని అన్నారు. అట్లాగే యోగి పగియాల కృష్ణయ్య భవిష్యత్ వాక్కులు వచించారు. ఒకసారి కానగడ్డ గ్రామ బంధువుల దగ్గరికి వచ్చినప్పుడు యానగుంది సిద్ధేశ్వర గుట్ట మీదకి వచ్చారు. గుట్ట మొత్తం చిన్న చిన్న చెట్లు గడ్డితో నిండి ఉన్నది. మట్టిని తీసి వాసన చూశారు. తన శిష్యులతో, నాయనారా ఆదిశక్తి అంగనామని అవతారమూర్తులై జన్మించారు. వారు ఈ గుట్టను పావనం చేయగలరు. వారి వలన ఈ భూమిపై ధర్మము సత్యము నెలకొన్ను అని భవిష్యమును తెలిపినారు. అటులనే దాదాపు 400 సంవత్సరాల క్రితము శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి యానగుంది గొప్పతనమును, శ్రీ వీరధర్మజుల రాకను, భవిష్యత్ వాక్కులను వివరించారు. తేదీ 5/5/1930 సూర్యలోకం నుండి భూమికి శ్రీ వీరధర్మజులు రాగలరని, కలియుగం 5000 సంవత్సరాల తర్వాత దూర్జటి నామ సంవత్సరం శ్రీతీర్థనామ మాస శుద్ధ 15 ఉద్భవం అని కాలజ్ఞానంలో రాశారు. అనగా
తేదీ 26/7/1934 శ్రీ వీరధర్మజులు జన్మించగలరు, యానగుందికి రాగలరు. వారిని గుర్తించటకు గుర్తులు చక్కగా రాశారు. శ్రీ వీరబ్రహ్మేంద్రులు లాంటి అవతారులు సాంద్ర సింధు వేదమున అమ్మగారి గురించి గొప్పగా వ్రాసారంటే అమ్మగారు ఎవరో ఆలోచించిన మానవ మెదడుకు అందని విషయమేమో. సిద్ధేశ్వర బిట్ట సూర్యనంది. యానగొందికి గ్రామానికి తూర్పున శ్రీ రామేశ్వర ఆలయం ఉన్నది. దాని పక్కన నీటి బుగ్గ కొలను, ఆంజనేయ స్వామి గుడి, దాని పక్కన రావి చెట్టు, బసవన్న గుడి, దత్తాత్రేయ స్వామి గుడి, కళ్యాణ మండపం ఉన్నవి. వీటికి ఉత్తరాన సిద్ధేశ్వర గుట్ట ఉన్నది. ఈ సిద్ధేశ్వర గుట్టనే అమ్మగారి పేరుతో మాణిక్యగిరిగా కాలజ్ఞాన వాక్యముగా సూర్యనంది అని సిద్ధేశ్వర స్థానమగుటచే సిద్ధేశ్వర బిట్టయ్యను నామములతో అమ్మగారు తపోభూమిగా పిలువబడుచున్నది. అమ్మగారి భక్తురాలు క్షత్రి లక్ష్మీబాయి రచయిత దామోదర రాములు పండితులతో తేదీ 21/5/1992 నాడు కింది విధంగా వచించారు. భక్తురాలు లక్ష్మీబాయి, నేను అమ్మగారు యానగొందికి వచ్చిన ఒక మాసమునకు అమ్మగారి దర్శనానికి వచ్చాను. నీటి బుగ్గ నుండి నీరు నిండుగా ప్రవహిస్తూ ఉండేది. దాని ఒడ్డున కూర్చొని నీళ్ళలో పాదాలు పెట్టి ఆనందంగా ఆడిస్తూ ఉండేవారు అమ్మగారు. పిల్లలు అమ్మగారి చుట్టూరు నిలబడేవారు, రాళ్లను విసిరేవారు. శ్రీ బాలయోగిని మాణిక్యేశ్వరి మాత పిల్లలు చేసే పనికి బాధ కలగకుండా ప్రేమగా చూస్తూ రావి చెట్టు మీదికో రామాలయానికో వెళ్ళేవారు. రాత్రి వేళ సిద్ధేశ్వర గుట్టను చేరి మరి వృక్షంపైన ధ్యాన నిష్టలో ఉండేవారు. తెల్లవారిన తర్వాత రామాలయానికి వచ్చేవారు. గుడిలో స్నానం చేసి శివలింగం పక్కన గంటల కొలది ధ్యాన నిష్టలో ఉండేవారు. రెండు తెల్ల చీరలు, రెండు అంగీలు, ఒక రాగి చెంబు, ఇదే వారి వస్తు సంపద. గంటల కొలది నీటిలో మునిగి స్నానం చేయడం అంటే అమ్మగారికి చాలా ఇష్టం. గుట్టపైన ఒంటరిగా ఎండకు వానకు తట్టుకొని తపస్సు చేసేవారు. గుట్ట మీద మర్రి చింత రెండే పెద్ద వృక్షాలు ఉండేవి. గుట్ట మీదకి పిందెతో స్వయంగా నీటిని మూసేవారు. ఆ నీటిని చింత వృక్షం కింద పూజకు ఉపయోగించేవారు. 16 నిండిన ప్రాయంలోనే బ్రతుకు పండిన యోగులు చేయలేని బోధలు చేసేవారు. మాంసం తినరాదు, జగడం చేయరాదు, అందరితో మంచిగా ఉండాలి, న్యాయంగా ధర్మంగా నడవాలి, నమ్మిన వారిని భగవంతుడు రక్షిస్తాడు అనేవారు అమ్మగారు. నాకు కొడుకు పుట్టాలని అమ్మను కోరితే కొడుకే పుట్టాడు, నా వయసు 75 సంవత్సరాలు అని లక్ష్మీబాయి చెప్పింది. మాణిక్య ప్రభు సమాధి దర్శనం. ఒక శుభముహూర్తాన శ్రీ బాలయోగిని మాణిక్యేశ్వరి మాత శ్రీ మాణిక్య ప్రభు సమాధిని దర్శించడానికి మాణిక్య నగర్కు ప్రయాణమయ్యారు. గోవిందరావు, నారాయణరావు, రామరెడ్డి పటేలు, సంగప్ప మొదలగు భక్తులు వెంటరాగా మార్గమధ్యంలో కొరడా గ్రామం చేరుకున్నారు. ఆ గ్రామంలో శంభులింగ మఠమున్నది. ఆ ఊరి ప్రజలంతా దండాలు పెట్టి సాగిలబడ్డారు. మఠమునకు రమ్మని ప్రార్థించారు. పూలు, పండ్లు, అగరబత్తులు అన్నీ తెచ్చారు. కానీ దీపారాధనకు నూనె తేవడం మర్చారు. అమ్మగారు సంగప్పను పిలిచి మఠంలో ముందున్న కోనేరులో తీర్థం తెమ్మని ఆజ్ఞాపించారు. అమ్మగారు గుడి చాలా పెద్దది. ఊరికి ఉత్తర భాగంలో పొలాల మధ్యన ఉన్నది. గుడిలో అన్ని వైపుల దీపాలు పెట్టించి మంచినీటి తీర్థం పోసి దీపాలు వెలిగించి హారతి చేయించారు అమ్మగారు. తర్వాత నూనె తెచ్చినట్లుగా తెలుసుకొని గంగాదేవి చెంత నూనెను అప్పుగా తెప్పించాము. ఆ తెచ్చిన నూనెను గంగాదేవికి ఇవ్వండి అని కొలంలో నూనెను పోయించారు అమ్మగారు. ఈ మహిమను కొరడా గ్రామస్తులు మరియు వేలాది మంది భక్తులు కన్నుల పండుగగా తిలకించారు. మార్చి 1952 శ్రీ బాలయోగిని మాణిక్యేశ్వరి మాత మాణిక్య నగర్లో దత్తాత్రేయ అవతారమైన శ్రీ సద్గురు మాణిక్య ప్రభువుల దాదా మహారాజుల యోగిని వెంకమ్మ గారుల సమాధులను దర్శించారు. నిద్రను జయించిన అమ్మగారు. అమ్మగారు జన్మించినది మొదలు నేటి వరకు నిద్రించిన తెలియదు. యోగ నిద్ర చేయటచే వారికి ఆనందము కలిగించును. ఒక్కోసారి రోజుకు ఎన్నిసార్లు స్నానం చేస్తారో తెలియదు. కాళ్ళకు పసుపు పెట్టుకొని నిమ్మరసం ఒళ్ళంతా పట్టించి ఉదయం ఎండలో కొంత తడువు కూర్చొని గంటల తరబడి స్నానం చేయుట అమ్మగారికి సంతోషం కలిగించును. శాలివాహన శకం 1874 స్వస్తేశ్వరి నందననామ సంవత్సర ఆషాఢ పౌర్ణమి తేదీ 7/7/1952 నాటికి బాలయోగిని మాణిక్యేశ్వరి మాతకు 18 సంవత్సరాలు పూర్తి కావాల్సి ఉన్నది.
శ్రీ రామ్దేవ్ గుడిలో అమ్మగారు నివాసం ఉన్నట్లు అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరూ పరీక్ష చేసి చూస్తారు. దుండగులు అమ్మను బెదిరించి చూశారు. యానగుంది రామరెడ్డి పల్లెంలో ఏదో తెచ్చి అమ్మను తినమన్నారు. తెచ్చిన పదార్థంను మాయమయ్యాను. ఇంత చూసిన రామరెడ్డి పటేలు అమ్మగారికి దండం పెట్టాడు. పటేలు మొక్కుట చూసి ప్రజలంతా అమ్మగారికి దండాలు పెట్టారు. హైదరాబాదు కదిలి వచ్చింది. మైసూరు రాజుకు తెలిసింది. ధన్యవాదాలు.